క్రీస్తునందు ప్రియమైనటువంటి లలగడ బాప్టిస్ట్ సంఘమా ఇదే కాలవేళ మరోసారి దేవుని మాటను ధ్యానించుటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దినాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదే కాలవేళ మరి ఒక అంశంపై నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ద డైలీ బ్లాక్, అ డైలీ బ్లాక్. మరి ఈ ప్రస్తుతం ఆధునిక యుగంలో మనం చూసినట్లయితే ఒక కొత్త తరహా అలవాటు మనం చూస్తుంటున్నాం. మరి క్రీడా రంగానికి చెందినటువంటి వారే కానివ్వండి, రాజకీయ నాయకులే కానివ్వండి, లేదా సినిమా రంగానికి చెందినటువంటి వారే కానివ్వండి, వారు మరి ఒక బ్లాగ్ ని వారి యొక్క వారి పేరెంట ఒక బ్లాగ్ ని వారు క్రియేట్ చేసుకుంటున్నారు. మరి ఈ యొక్క కొత్త తరహాలో మనం చూసినట్లయితే ఈ యుగంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఒక బ్లాగ్ ని క్రియేట్ చేసి మరి దాన్ని సృష్టించి వారి యొక్క ఉద్దేశాలని దాంట్లో రాస్తుంటున్నారు. ఈ బ్లాగ్ లేదా బ్లాగింగ్ అనే దాన్ని మనము ఇది ఆధునిక ప్రపంచంలో వాడుతున్నటువంటి పదము లేదా ఈ ఇంటర్నెట్ రంగంలో మనం చూస్తున్నాం. ఈ బ్లాగ్ లో ఈ యొక్క వెబ్సైట్ లో మరి వారు ప్రతిరోజు ఒక పేజీని వారు రాస్తుంటున్నారు, వారి అనుభవాలను రాస్తారు, లేదా వారు వెళ్తూ ఒక సంఘటన మీద లేదా ఒక విషయం మీద వారి యొక్క ఆలోచనను వారు రాస్తూ ఉంటుండడం మనం చూస్తుంటున్నాం. మరి దీన్ని ఆధునిక టర్మ్స్ లో మనం చూసినట్లయితే దిస్ ఇస్ అ జర్నల్ అని అంటారు, లేదా ప్రతిరోజు కొందరికి డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది. అదే రీతిగా వారు మరి కొంతమంది వ్యక్తులు మరి వారి యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క బ్లాగ్స్ లో వారు పెట్టడం జరుగుతుంటున్నది. ఈ బ్లాగ్స్ లో ఆ విషయాలు పెట్టినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరి ఏ కొనాలున్నప్పటికీ వారు వారి యొక్క అంటే వారు రాసినటువంటి ఆ యొక్క వ్యాసలే కానివ్వండి లేదా ఆ యొక్క ఆలోచన కానివ్వండి చదవగలిగినటువంటి ఒక ఆన్లైన్ ప్రాసెస్ ని అలాంటి ఒక మరి మరి అలాంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ని పెట్టడం మనం చూస్తుంటున్నాం. మరి ఒకవేళ దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరి దావీదు భక్తుడు కూడా తన జీవితంలో ఎన్నో అనుభవాలు, మరి ఎన్నో ఆటపోటులు, మరి ఎన్నో ఎత్తులు చూశాడు, ఎన్నో ప్రతికూల పరిస్థితులను చూశాడు. వీటన్నిటిలో కూడా దేవుడు అతన్ని బయటకు తీసుకున్నాడు మనం చూస్తుంటున్నాం. మరి దావీదు విషయంలో మనం చూసినట్లయితే తన బ్లాగ్ లో లేదా డేవిడ్స్ జర్నల్ లో మన లేదా తన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనలో ఒక పేజీని మనం చూసినట్లయితే మూడో కీర్తనలో మరి అబ్షాలోము తన కుమారుడైనటువంటి అబ్షాలోము తనను తరిమేటప్పుడు దావీదు భక్తుడు మూడో కీర్తన రచించినట్లు మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో మరి దావీదు భక్తుడు మరి తన ఒక అనుభవాన్ని తను రాసుకుంటున్నాడు. ఎలా ఈ కీర్తన ప్రారంభంలో తను దేవుని సన్నిధిలో తను మొరపెడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ముగింపులో 8వ వచనంలో మనం చూసినట్లయితే తను సంతోషిస్తుంటున్నాడు, తను ఉత్సాహిస్తుంటున్నాడు. ఈ యొక్క పరిస్థితుల గుండా తను వెళ్లేటప్పుడు తన అనుభవాన్ని లేదా తన జీవితంలో జరిగినటువంటి సంఘటనను మనం ఈ కీర్తనలో మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటి సత్యాన్ని మనం చూసినట్లయితే వి సీ ద ప్రాబ్లం, తన కలిగినటువంటి సమస్యను మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాలను మనం చూసినట్లయితే యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచి వారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ లేదనియో దొరకదనియో నన్ను గురించి చెప్పువారు అనేకులు అనే విషయాన్ని ఇక్కడ తను తెలియజేస్తుంటున్నాడు. ఇదే కాలవేళ మనం చూసినట్లయితే దావీదుకు ఉన్నటువంటి సమస్య తన శత్రులు తన మరి తల మీద ఉన్నటువంటి వెంట్రుకల కంటే విస్తరించినటువంటి వారు ఉన్నారు. మరి వారు తనను ఇబ్బంది పెట్టడం మనం చూస్తుంటున్నాం. వి సీ డేవిడ్ హ్యాడ్ నో హెల్ప్, డేవిడ్ హ్యాడ్ నో హోప్. మరి దేవుని దగ్గర నుంచి అతనికి ఎలాంటి సహాయం రాదని కూడా వారు చెప్పడం మనం చూస్తుంటున్నాం. అలాంటి సమస్యను దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే వి సీ ద ప్రొటెక్షన్ ఇన్ డేవిడ్స్ లైఫ్. 3వ వచనాన్ని మనం చదివినట్లయితే 3వ కీర్తన 3వ వచనంలో యెహోవా నీవే నాకు కేడము గాను, నీవే నాకు అతిశయాస్పదము గాను, నా తల ఎత్తువాడు గాను ఉన్నావు అనే విషయాన్ని దావీదు భక్తుడు తెలియజేస్తూ వి సీ ద ప్రొటెక్షన్ ఇన్ డేవిడ్స్ లైఫ్. మరి దావీదు దేవుని నమ్ముకొని ఉన్నాడు, మరి ప్రభువు తనను మరి ఏ రీతిగా ఆవరించి ఉన్నాడో మనం చూస్తున్నాం. నీవే నాకు కేడంగానూ ఉన్నావు, నీవే నాకు రక్షణ కౌశంగా ఉన్నావు అనే విషయాన్ని దావీదు భక్తుడు చెప్తుంటున్నాడు. ఈ యొక్క సమయాన మరి దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు తన సొంత కుమారుడు అబ్షాలోము తన తరిమేటప్పుడు యెరూషలేము నుండి పారిపోయి తన అరణ్యంలో ఉన్నాడు, తను మరి బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో తన సహాయము దేవుని నుండి వస్తుందనే విషయాన్ని అక్కడ తను తెలియజేస్తున్నాడు. వి సీ ద ప్రొటెక్షన్ ఇన్ డేవిడ్స్ లైఫ్. అంతేకాదు 4వ వచనంలో మనం చూసినట్లయితే వి సీ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్, తను ఏ రీతిగా ప్రార్థించాడో 4వ వచనంలో మనం చూస్తుంటాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు
ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చునని చెప్తుంటున్నాడు. డేవిడ్ క్రైడ్ అవుట్ ఫర్ ప్రొటెక్షన్. మరి దావీదు భక్తుడు మరి దేవుని సన్నిధిలో సహాయం కొరకు తను ప్రార్థించడం మనం చూస్తుంటున్నాం. దావీదు ప్రార్థించడము మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అంతేకాదు 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తనకు శాంతినిచ్చినట్లు మనం చూస్తుంటున్నాం. 5వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు యెహోవా నాకు ఆధారము, నీవు కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. హీస్ ఇన్ పీస్. తను హృదయశాంతిని కలిగి ఉన్నాడు. అంతేకాదు తన దేవుని యందు నమ్మిక ఉంచినట్లు మనం చూస్తుంటున్నాం. దావీదు జీవితంలో నెమ్మది ఉంది, శాంతి ఉన్నది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తను దేవుని నమ్ముకొని మౌనంగా ఉండి నెమ్మదితో ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ శాంతిని తను పొందుకున్నట్లు మనం చూస్తుంటున్నాం. 8వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుణ్ణి 7-8 వచనంలో తను స్తుతిస్తున్న 8వ వచనం, రక్షణ యెహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అనే విషయాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు 1వ వచనంలో మనం చదివినప్పుడు తన శత్రువులను బట్టి తను ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో వేదంతో ఉన్నాడు. 8వ వచనం మనం చూసినట్లయితే రక్షణ యెహోవాది అని తను ఉత్తరమిస్తుంటున్నాడు. ఇదే కాలవేళ వి హావ్ సీన్ ద డేవిడ్స్ బ్లాగ్. మరి తన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనను మనం గుర్తు చేస్తుంటున్నాడు. మరి ఒక ఉదయ కాలవేళ దావీదుతో ఉన్నటువంటి దేవుడు మనతో ఉన్నాడు అనే ఒక విశ్వాసాన్ని దావీదు భక్తుడు మరి ఇదే కాలవేళ మనకు తెలియజేస్తుంటున్నాడు. తలవలసినట్లయితే ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాలవేళ మమ్మల్ని సజీవ లెక్కలను ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవ శ్రేష్టమైనటువంటి మాటలను వినటకు మాకు ఇచ్చిన ఇటు తరుణాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంలో వింటున్న బిడ్డలందరినీ కూడా పేరు పైన మీరు దీవించి ఆశీర్వదించి నీ సన్నిధి నీ ప్రసన్నతను వారిలో వారి కుటుంబాల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా ఇదే కాలవేళ నేను తన దినచర్యలు వెళ్తుండగా నీ తోడు నీ సహాయం మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసునామ నడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిఏక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.